ఆనా దగుపట్టి గారు ఆ విల్లనిజం క్రేజీ చేశారండి. అంటే ఇక్కడ ఏది ఎలివేషన్ ఉండదు, ఆ హీరో ఎలివేషన్ విల్లన్ ఎలివేషన్ కాకుండా విల్లనిజం చూపించుంటారు. ఆ విల్లనిజం రానా గారికి క్రేజీ సెట్ అయిందండి. అమితాబ్ బ్రో, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయన వచ్చేసి ఒక లీడర్, పెద్ద లీడర్ లాగా వచ్చేసి సమాజానికి ఒక హైకోర్టు అని జడ్జ్ అనమాట. ఆ జడ్జ్ వచ్చేసి మనకి క్లియర్గా చెప్తారు లా గురించి. సో అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. గారు మీరు ఆవేశంలో చూసింది మళ్ళీ రిటర్న్ ఇక్కడ అదే ఆ నాటినెస్, సేమ్ టు సేమ్ ఆవేశంలో ఏం చూస్తారో అదే క్రేజీ ఆస్పెక్ట్ ఇక్కడ ఉంటుందండి. సో మంజువార్య క్యారెక్టర్ ఎలా అనిపించింది? మంజువార్య క్యారెక్టర్ అదే ఆ డైరెక్టర్ గారు ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక విషయాన్ని క్రేజీ చూపించుంటారు. మంజువార్య క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. గాగుల్స్ అనేది పెట్టేది అసలు ఆ స్టైల్ ఆయనకే వస్తుంది. ఒక్కోసారి సిగరెట్ ఉంటుంది, ఒక్కోసారి గాగుల్స్ వస్తుంది. ఎవ్రీ మూవీలో ఒక డిఫరెంట్ స్టైల్ అనేది తను ప్రొడ్యూస్ చేస్తాడు. ఈ మూవీలో చాలా బాగుంది. అండ్ మోర్ చెప్పాలంటే ఇది అందరు ఫ్యామిలీ మెంబర్స్కి కనెక్టింగ్ మూవీ. అండ్ దిస్ విల్ బి బ్లాక్ బాస్టర్ మూవీ చెప్తున్నా కదా, చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడున్న మూవీస్లో దిస్ వన్ విల్ బి ది వెరీ బిగ్ సక్సెస్. రానా క్యారెక్టర్ మనకు తెలుసు బాహుబలిలో ఎలా చేశాడు విలన్ క్యారెక్టర్, సేమ్ ఇందులో మళ్ళీ ఆయనని అలా విలన్గా చూశాను అదే క్యారెక్టర్. అండ్ ఇంకా గూస్ బంప్స్ సీన్స్ ఏంటంటే మనకి రజనీకాంత్ అండ్ అమితాబ్ బచ్చన్ ఫేస్ టు ఫేస్ అయ్యాడినప్పుడు చాలా బాగున్నాయి సీన్స్. అండ్ రానాతో ఇట చాలా బాగుంది చెప్పాలంటే. ఆయన విలన్ రోల్కి చాలా ప్రతి డైరెక్టర్ గ్రేట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా బాగా యూజ్ చేశాడు. ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా న్యాయం చేశాడు మూవీకి. అన్నా ఇప్పుడే రజనీకాంత్ గారి సినిమా చూసి వస్తున్నా, మామూలు క్యాకలు అంటే క్యాకలు. అసలు నిజంగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కానీ రజనీకాంత్ స్టైల్ కొట్టేవాడే లేడు. ఆ రేంజ్లో ఉంది అసలు ఏమన్నా స్టైల్స్ అన్నా. అంటే ఇందులో జైలర్ సినిమా లాగా ఉంది అంటున్నారు కానీ కాదు, దానికి మించిపోయింది. పోలీస్ క్యారెక్టర్లో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా రజనీకాంత్ గారు సూపర్ అండ్ సూపర్ చేశారని మన తెలుగు రానా గారు ఉండడం అందులో కూడా అసలు ఒక రిచ్ పర్సన్ మెయిన్ రౌడీ లాస్ట్ వరకు తెలియదు. చాలా అంటే చాలా బాగా చూపించారు. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే న్యాయం అనేది ఇమీడియట్లీ జరగాలి, కోర్టుకి వెళ్ళి సంవత్సరాలు కాకుండా ఇమీడియట్లీ న్యాయం జరగాలి, ఎన్కౌంటర్ చేసేయాలని ఒక బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ రీచ్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే రజనీకాంత్ గారి స్టైల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ సాంగ్ అరుత్ సాంగ్ ఇరగా తీసింది ఆ స్టెప్ కానీ ఆయన కూడా వచ్చాడు. బాబా బాబా క్యాకలు క్యాకలు అరుపులు సూపర్ సూపర్ సూపర్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి చూడండి, సూపర్.